చెప్పనా? తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనమ్మను తొమ్మిది భక్తిభావముల సర్వేశున్ హరిన్నమ్మి సజ్జనుడయ్యుండుట యుక్తమంతు తలచున్ నిక్కంబు దైత్యోత్తమా అన్నాడు. నాన్నగారండి, తొమ్మిది భక్తిభావనలు పొంది శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అనేటటువంటి తొమ్మిది భక్తిభావనల చేత శ్రీమన్నారాయణుని నిరంతరం సేవిస్తూ అరణ్యంలో ఉన్నా మంచిది, కానీ స్వార్థబుద్ధితో ఈ లోకంలో బ్రతకడం మంచిది కాదు నాన్నగారండి, నా మాట వినండి అన్నాడు. అంధేందోదయముల్ మహాభదిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ అలాగే నపుంసక మధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ కోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. నాన్నగారండి, భక్తి వద్దు భక్తి వద్దు, శ్రీమన్నారాయణుడు ఏమిట్రా, వైకుంఠుండు కృతాపరాధుడతని శ్లోకింప నీకేటికి అంటున్నారు. వైకుంఠుండు కృతాపరాధుడు ఏమిటి నాన్నగారు? శ్రీమన్నారాయణ భక్తి లేని జీవితం ఎందుకు పనికొస్తుంది? ఎందుకు పనికిరాదు? ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత గొప్ప బతుకు బతుకుతున్నా భగవంతుని మీద భక్తి లేకుండా బ్రతికినటువంటి బ్రతుకు ఎటువంటిదో తెలుసా నాన్నగారు? అంధేందూదయముల్ పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తుంటే పుట్టుగుడ్డి వాడిని తీసుకొచ్చి నించో పెట్టి చూడరా వెన్నెలంటే వాడు ఏం చూడగలడు? వాడి జీవితం ఎటువంటిదో అలా అంధేందూదయముల్ మహాభదిర శంఖారావముల్ పుట్టుకతో చివుడుండి ఏమీ వినపడిన వాడి దగ్గరికి తీసుకెళ్ళి శంఖం మూది ఎలా ఉందంటే ఎలా ఉంటుందో అలా. మూక సద్గ్రంథాఖ్యాపనముల్ పుట్టుకతో మూగివాడైన వ్యక్తి ఒక గ్రంథాన్ని చదువుకుంటే తీసుకొచ్చి పుష్కల వాక్చతురత్వము అని సభావేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పమంటే మూగివాడు ఏం మాట్లాడతాడు నాన్నగారు? మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్, నపుంసకుడైనటువంటి వాడికి స్త్రీ మీద కాంక్ష ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాన్నగారు.